రెండు రోజుల నుంచి చూస్తున్నాం, పత్రికల్లో చదువుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకు అసహనం, ఆయన తాలూకు ఆక్రోషం, ఆయన ఆవేదన, ఆయన బాధ. అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఎందుకు నాయుడు గారు, ఎందుకు మీకు బాధ? మూడు రోజులు రెండు రోజులుగా మన పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఆయన పార్టీ మీటింగ్లో మాట్లాడిన మాటలు కానీ, లేదు పత్రికా సోదరులతో మాట్లాడిన మాటలు కానీ చూస్తుంటే, కన్స్ట్రక్టివ్గా ఒక అనుభవం ఉన్న నాయకుడిగా, ఒక కమిట్మెంటు అంకితభావంతో నాయకుడు మాట్లాడే లక్షణాలు ఏ ఒక్కటి కూడా అందులో కనిపించలేదు. అన్ని అబద్ధాలు, అబద్ధమేంటి, తప్పైతే సత్యదూరాలు, లేదు అంటే ఆత్మస్తుతి పరనింద. తప్ప ఎక్కడ కూడా ఆయనలో పరివర్తన కనిపించట్లేదు. చూస్తున్నాం, ఉదయం ఒక పత్రికలో చూశా, నాకు పేరు వస్తుందని అమరావతిని పట్టణం పెట్టుకున్నారు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, లేదు ఆయన మంత్రివర్గ సభ్యుల్ని అడుగుతున్నా, ప్రజలు మీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు 2014 నుంచి 19 వరకు. 5 సంవత్సరాల్లో అమరావతిలో పర్మినెంట్ గా ఒక్క కట్టడమేనే కట్టారా మీరు? ఇది కట్టినవన్నీ కూడా తాత్కాలికం, అది కూడా స్క్వేర్ ఫుట్ కృష్ణపట్నంలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, గుంటూరులో కానీ కడితే 2,000-3,000 రూపాయలు మరీ హై. స్పెసిఫికేషన్తో కడితే ఉంటుంది. అటువంటి దాన్ని 10,000 రూపాయలకి మీరు వచ్చి కట్టిన విధానం, ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మరి ఎందుకు స్వాస్థ్యమైన నిర్మాణాలు కట్టడానికి మీరు ఆ తరగతి ఆ ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? లేదు రాష్ట్రంలో సుమారు అదనంగా, అంటే ఆ రోజుకున్న అప్పులు కాకుండా అదనంగా 165,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు మీరు చేసి, అది కాకుండా మీరు అధికారం వదులుకునే నాటికి, ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి తొలగించిన నాటికి, అంటే 5 నెలల కిందటికి, ఈ రాష్ట్రం సుమారు ఇంకొక 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన పనులకు ఇవ్వడానికి బకాయిలు పెట్టి ఇంత చేసి కూడా మరి మీరు చెప్తున్న అమరావతిలో రాజధాని అనే పేరు మీద మరి ఎందుకు మీరు స్వాస్థ్యమైన నిర్మాణాన్ని తలపెట్టలేదు?
మరి ఇక్కడ 165,000 కోట్ల రూపాయల అదనపుల్ని సుమారు 50,000 కోట్ల రూపాయలు బిల్లు చేసిన దానికి పెట్టినప్పుడు దాని మీద ఎందుకు 5,000 రూపాయలు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టవలసిన అవసరం ఆవశ్యకత ఏమొచ్చింది? దానికోసం 100,000 కోట్ల రూపాయలు వచ్చి మీరు ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు దానికి సంబంధించి వేరే నిధులను సేకరణ చేసి పోనీ ఆ నిధులను వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వానికి మా జగన్మోహన్ నాయకత్వంలో నా వైసీపీ ప్రభుత్వానికి అందించి ఇదిగో నేను నిధులు పెట్టి వెళ్ళాను, ఈ బ్యాంకులు టైపులు పెట్టి వెళ్ళాను, లేకపోతే ఇదిగో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టైప్ చేశాను, లేకపోతే బ్యాలెన్స్ ఉంచాను, మీరు ఎందుకు కట్టరు ఎందుకు చేయరు అని అంటే బాగుండేది. అవి కూడా చేయకుండా రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో జరిగిన నష్టం కంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి పోర్చలేనిది. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ మాట చెప్తున్నాను. ఇది వాస్తవం కాదా? ఒక పక్క రాష్ట్ర నప్పుల్లో ముంచి ఒక పక్క నీ తాలూకా వ్యక్తి స్వార్థం కోసం, వ్యక్తి స్వలాభం కోసం, వ్యక్తి ఆరాధన కోసం, నీ ఆరాధన కోసం చిన్నాభిన్నం చేసి, వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఇవాళ గొక్కలు పెడుతున్నాం. దేనికి ఆ గొక్కలు? మీరు కట్టిన రాజ్యాన్ని ఎవరైనా ఎత్తిపోయారా? లేదంటే మీరు చూపెట్టిన ఏవైతే గ్రాఫిక్స్ ఉన్నాయో ఆ తయారు చేసిన ఆ సీడీ ఎదుగుతుందో ఆ క్యాసెట్ అవి ఎవరైనా దొంగలాడారా? ఎవరైనా నవ్విపోతారు ఏంటది? చెప్పండి కన్స్ట్రక్టివ్ గా. 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదాయాన్ని తీసుకొచ్చి నేను వచ్చి హెల్త్ క్రియేట్ చేసినా, ఎక్కడుంది ఆదాయం? ఎవరు క్రియేట్ చేస్తారు 2,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని? ఫ్రీదాయి రాష్ట్ర ప్రజలకి నీ వీయంకుడికి వచ్చి రాజధాని పక్కనే 500 ఎకరాలు వచ్చి అప్పనంగా మరి ఆయనకు వచ్చి దక్కలు చేసింది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? లేదు నేనేదో చొల్లి గాలి కబుర్లు చెప్తున్నానా? జీవోలు కాదు ఇవి, చూమెట్లేదు నీకు. నీ తాలూకా నీ రాజధాని అనే నేపథ్యంలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఆనాటి నీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వాళ్ళకి వచ్చి అవిస్తా అక్కడ పేద ప్రజలకు సామాన్యుల దగ్గర వచ్చి మరి 100,000 ఎకరాలని దోచుకుతుంది వాస్తవం కాదా? నీ మంత్రులు, నీ తాబేదారులు, నీ చుట్టాలు, నీ పక్కాలు, నీ సమాజ వర్గం మొత్తం దోచుకుతుంది వాస్తవం కాదా? ఇది అబద్ధాలు ఇవి. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతూ? ఎవరికి ఇచ్చారు 2,00,000 కోట్లు? ఎవరికి వెల్త్ క్రియేట్ చేస్తావు? నీ బాధంత ఏంటంటే, నీ కొడుకు బాధంత ఏంటంటే, నీ ఇద్దరు బాధ తండ్రి కొడుకు బాధ ఏంటంటే, అయ్యయ్యో నా వీంకుడికి ఇచ్చిన పోయిందే, లేదు నా చుట్టానికి ఇచ్చింది పోయిందే,
లేదు నా వాడికి ఇచ్చిన ఇది పోతుందే అని నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అది కాదు కదా ఇవాళ ఇదేనా, ఇదే ఇదే ఏం చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నాను, 2 లక్షల కోట్ల రూపాయలు వెళ్తీ ఎవరు క్రియేట్ చేస్తావు? నీ తాబేదారులకు వచ్చి, రాబోయే 100 సంవత్సరాలకు వచ్చి నీ చుట్టాలకి, నీ పక్కాలకి, నీ వాళ్ళకి, వాళ్ళకి క్రియేట్ చేయడానికి ప్రయత్నం, ప్రజాధనంతో చేయడానికి ప్రయత్నం చేస్తూ లక్ష కోట్ల రూపాయలను వచ్చి ప్రజాధనాన్ని వచ్చి పరంగా పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు.